నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారులు ముఖ్య నేతలతో సునీల్ బన్సల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు। ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు। తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్ష చేపట్టనున్నారు। ఇక రానున్న రోజుల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సునీల్ బన్సల్। మరోవైపు నిన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో సంశాబాద్ నోవోటెల్లో 2 గంటల పాటు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది। ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డికే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, వివేక్, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు। 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై కసరత్తును చేపట్టారు। నేతల మధ్య సమన్వయం, వారికున్న అభ్యంతరాలపై ఆరా తీశారు జేపీ నడ్డా। మీడియాతో ఏమీ మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది। లీకులతో ఇప్పటికే పార్టీ నష్టం జరిగిందని, పార్టీని కాపాడుకోవాల్సిందిగా హితవు పలికారు। అధిష్టానం గీత దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు। నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారులు ముఖ్య నేతలతో సునీల్ బన్సల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు। ఉదయం 11 గంటల 30 నిమిషాలకు పదాధికారులతో సమావేశం కానున్నారు। తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్ష చేపట్టనున్నారు। దీనికి సంబంధించిన విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సునీల్ బన్సల్। అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు। శ్రీధర్ చెప్పండి। అటు నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటు రాష్ట్ర పదాధికారులతో కూడా సునీల్ బన్సల్ సమావేశం కానున్నారు। ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించి రానున్న రోజుల్లో బీజేపీ అనుసరించాల్సిన విధ విధానాలపై కూడా నేతలకు కూడా దిశ నిర్దేశం చేయనున్నారు। ఇప్పటికే నిన్న చూసాం సౌత్ దక్షిణాది రాష్ట్రాల సౌత్ జోన్ ఉన్నటువంటి 11 రాష్ట్రాల్లో కూడా క్లియర్ కట్ గా కూడా రాష్ట్రాలకు అనంతరం కూడా ఖచ్చితంగా కూడా దక్షిణాదిలో కూడా పార్లమెంట్ స్థానాలను పెంచుకోవాలి। ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడెక్కడ పార్లమెంట్ స్థానాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ బీజేపీ వెనుకబడి ఉంది, అక్కడ బలంగా కూడా ఉండేటట్టు విధి విధానాలు రూపొందించాలని చెప్పి ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు। మరోవైపు నిన్న రాత్రి ముఖ్య నేతలతో కూడా జేపీ నడ్డా సమావేశమయ్యారు। ఆ సమావేశంలో ఒకటే నేతలకు సూచించారు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి, అందరు కలిసి వెళ్తేనే తప్ప బీజేపీ అధికారంలోకి వస్తారు, కాబట్టి గ్రూప్ తగాదాలు లేకుండా ఖచ్చితంగా కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్తూనే ఖచ్చితంగా ప్రజల్ని కూడా ఎన్నికల్లో మూడులేకు తీసుకెళ్లాలి, దానికి తగిన కార్యాచరణ కూడా రూపొందిస్తే అటు జాతీయ నాయకత్వం నుంచి ఎటువంటి కూడా వారి నుంచి జాతీయ నాయకత్వం నుంచి ఎటువంటి కూడా హామీలు కానివ్వండి, వారికి సంబంధించినటువంటి ఎటువంటి సాయం చేస్తామని చెప్పారు। మరోపక్క మీడియాతో ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టయితే స్పష్టం చేశారు। మరోపక్క ఇప్పటికే చూసాం గతంలో బీజేపీ చిక్చాట్ అంటూ కొంతమంది మరి మీడియా ముందుకు వచ్చి కొంతమంది మాట్లాడడంతో కూడా పార్టీ చాలా తీవ్రంగా నష్టపోయింది, ఇప్పటికే పార్టీలో ఉన్నామని కొంతమంది నేతలు పక్క చూపులు కూడా చూస్తున్నారు, కాబట్టి లీకులు అసలే ఇవ్వద్దు, పార్టీకి చాలా నష్టం కలిగిస్తుందని చెప్పి కూడా గీత దాటితే వీరందరూ నిన్న నడ్డా ఇచ్చినటువంటి ఆదేశాలు గీత దాటితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించినట్టయితే సమాచారం। మరోపక్క ఈ రోజు జరిగేటువంటి ఈ సమావేశానికి ముఖ్య నేతలు ముందుగా పార్టిసిపేట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల పైన కూడా ఎజెండా నిర్వహించనున్నారు। ఎజెండా అనంతరం కూడా రాష్ట్ర పదాధికారులతో సమావేశమై సునీల్ బన్సల్ కూడా కీలక సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది। మరోపక్క ఇప్పటికీ
కొంతమంది నేతలు పార్టీపై అసంతృప్తి ఉన్నారు ఇతర పార్టీలకు వెళ్తారని ఏదైతే ప్రచారం జరుగుతుందో వాటన్నిటి కూడా తెరదించేందుకు కూడా యాక్షన్ ప్లాన్ బీజేపీ కూడా రెడీ చేస్తుందని చెప్పాలి. మొత్తం మీద కొత్త అధ్యక్షుడు అలాగే కొత్తగా ఎన్నికల ఇన్ఛార్జి అనివన్నీ ఎన్నికల సమన్వయ కమిటీకి కొత్త కమిటీ వచ్చిన అనంతరం కూడా ఈ రోజు జరిగేటువంటి పదాధికారుల సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంది. కొత్త టీమ్ తో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా సునీల్ బన్సాల్ కూడా వీటన్నిటిపైన కూడా నేతలకు ఒక దిశ నిర్దేశం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి జమీమా. థ్యాంక్ యూ శ్రీధర్.